తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4 కోస్గిలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని, అదే రోజు కొడంగల్లో బంద్ నిర్వహిస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. దాంతో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. గత అర్ధరాత్రి తర్వాత రేవంత్ రెడ్డి నివాసంలోకి ప్రవేశించిన పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు. రేవంత్ రెడ్డిని ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పోలీసులు తన కళ్ళ ముందే అరెస్ట్ చేయడం చూసి ఆయన భార్య గీత షాకి గురయ్యారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సర్వే నిర్వహిస్తుండటంతో ఎలాంటి గొడవలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ రేవంత్ను అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నా, అందులో కేసీఆర్ ప్రమేయం ఉండే కొడంగల్ నియోజకవర్గ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కోస్కి కొడంగల్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. రేవంత్ అరెస్ట్ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాల్ని మోహరించడంతో కొడంగల్ పట్టణం ఉద్రిక్తంగా మారింది. తన భర్తని పోలీసులు అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు తమ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారని, తన భర్తను ఉగ్రవాదిలా ట్రీట్ చేశారని మండిపడ్డారు. రేవంత్తో ప్రముఖ రాజకీయ నాయకుడని గౌరవం కూడా లేకుండా ఈడ్చుకుని తీసుకెళ్లారని గీత ఆరోపించారు. ఐడి కార్డులు లేకుండానే ఇంట్లోకి ప్రవేశించారని, పోలీసులకు ఆ హక్కు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. కాగా పోలీసులు రేవంత్తో పాటు ఆయన సోదరులని, అనుచరులని, ఆఖరి గన్మెన్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.